అన్న ఇప్పుడే అభిలాష సినిమా చూసాను చాలా బాగుంది నీట్గా ఉంది సూపర్ నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ మెయిన్ ఫస్ట్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అద్భుతం అనుకోవచ్చు ఏముందన్న అసలు సినిమా ఒక మెసేజ్ తోటి చాలా బాగుంది విద్యార్థి విద్య గురించి సూపర్గా చెప్పారు దాని గురించి అయితే మెయిన్ ఒకటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువ అనమాట కాన్సెప్ట్ అనేది ఇంత డిఫరెంట్ నీట్గా కాన్సెప్ట్ తోటి చాలా బాగుంది చదువు అనేది ఉండడానికైనా లేనికైనా ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సూపర్ అన్న ఈ కాన్సెప్ట్కి అయితే వండర్ఫుల్ అనుకోవచ్చు అలాగే హీరో గారి యాక్టింగ్ కోసం మాత్రం ఒకటే మాట క్లియర్ చెప్తాను సీరియల్ ఆర్టిస్ట్ కాదంట అతను కావాల్సిన మూవీ ఆర్టిస్ట్ అనమాట నిజంగా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు అమర్దీప్ అన్న ఒకటే మాట చెప్తున్నాను ఈ సీరియల్ కాదన్న హీరో హీరో రేంజ్ అన్న ఇది హీరో కటౌట్ సినిమా కూడా అంత మించి ఉంది కాబట్టి ఇక సినిమాలో నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేది ఏముందన్న చాలా బాగుంది అలాగే మీ మధ్యలో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా వండర్ఫుల్ అనమాట ఒక మంచి మెసేజ్ తోటి ఒక మంచి సినిమాతో మాత్రం వచ్చినా చాలా బాగుంది ఇంక ఇలాంటి సినిమాలు మరెన్నో చేసుకోవాలి అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతున్నాం డిస్ట్రిబ్యూటర్స్ బా సార్ నిజంగా చాలా మంచి సినిమా చేశారు సార్ డిస్ట్రిబ్యూటింగ్ గురించి చెప్పాలంటే ఒకటే మాట సార్ ఇలాంటి సినిమాకి ఎన్ని థియేటర్లు ఇచ్చినా తక్కువ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది లెదిక్ రైటర్గా అయితే సార్ నిజంగా వండర్ఫుల్ సార్ ఒక్కసారి రండి సార్ ప్లీజ్ మా కోసం సూపర్ సార్ నిజంగా మంచి సినిమా చూపించారు మంచిగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే మనస్ఫూర్తి ఒక మంచి సినిమా చూసినన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకుందన్న ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది నీట్గా ఉంది ఎవరికి మిస్ కావద్దు అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి విద్య గురించి అనేది ఒక కాన్సెప్ట్ తోటి సినిమా రావడం అనేది చాలా తక్కువ సినిమాలు వస్తాయి అందులోటి ఈ సినిమా అనుకోవచ్చు ప్రతిదీ బాగుందన్న సినిమాలు ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనుకుంటే ప్రతిదీ ఒకటి ఎవ్రీథింగ్ ఆల్ గుడ్ అనమాట అందుకే సినిమా ఇంత మంచి సక్సెస్ అయింది చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అలాగే రాజమౌళి గారి కామెడీ ఇంకా కామెడీ గురించి చెప్పాలంటే రాజమౌళి గారి టైమింగ్ గురించి అయితే మనకు తెలిసింది ప్రతి ఒక్కటి టైమింగ్ కానీ కామెడీ కానీ అలాగే ప్రభాకర్ గారు కానీ బాహుబలి ప్రభాకర్ విలన్గా ఈ సినిమాలో చేయడం చాలా వండర్ఫుల్ అనుకుంటా అంటే ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కానీ ఇంత మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్లో ఒక మంచి స్టోరీతో ఇంత డిఫరెంట్గా రావడం అనేది చాలా తక్కువ ఎన్నో వన్ నూటికి ఒకటో రెండో వస్తాయి అలాంటి సినిమాలో ఈజ్ నెంబర్ వన్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి ఒక్కరన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంత డిఫరెంట్గా చూపిస్తారని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక విద్య గురించి ఇంత మంచి కాన్సెప్ట్ చెప్పాలంటే ఎవరు తీయలేదు చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రం తీస్తారు అందులో మీరు ఒకరిని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం లోడెత్తాలరా రమణ గారికి అబ్బా క్లైమాక్స్ ఇచ్చి పడేశారు నిజంగా ఆ బాడీకి ఆ ఫైట్ సీన్ అయితే నిజంగా హీరో రమణ గారు మాత్రం సూపర్గా చేశారు ఫైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి బ్రదర్ ఒక్కసారి ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు మీకు మీకు 100 to 200% మాత్రం న్యాయం జరుగుతుంది బ్రదర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా హైలైట్స్ అంటే అమర యాక్టింగ్ అమర యాక్టింగ్ హైలైట్ చాలా బాగుంది సినిమా హైలైట్స్ హైలైట్ అంటే తెలుగు లెస్ అనేది చాలా హైలైట్ గా ఉందండి నాకు అదే నచ్చింది సాంగ్స్ ఇట్లా ఎలా ఉంటుంది సాంగ్ బానే ఉన్నాయండి కామెడీ రాజమౌళి అది చాలా బాగుందండి నర్సితోన అది చాలా నచ్చింది సినిమా కూడా అది చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా మా సినిమా మాకు చాలా బాగా అనిపించింది మేము చేసాం కదా మీరు కూడా అందరు చూసి మీరు రివ్యూ ఇచ్చి కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అంటే మీ క్యారెక్టర్ వైస్ గా చూసి అందరూ హైలైట్ గా ఉన్నాయి చాలా బాగుంది అంటారు అంటే కాంబినేషన్స్ గాని ఎవ్రీథింగ్ టైమింగ్ అనేది బాగా ఇంపార్టెంట్ థాంక్యూ మా డైరెక్టర్ గారు అంటే మా రైటర్ డైరెక్టర్ గారు బాగా రాశారు కామెడీ సెన్స్ మేము దాన్ని ప్రూవ్ చేసామని అనుకుంటున్నాం మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మంచి స్టోరీస్ అన్ని క్యారెక్టర్స్ చేస్తాం హైలైట్స్ అయితే హీరోయిన్ మెయిన్ హైలైట్ అయితే ఇంకా జలీల్ క్యారెక్టర్ బాగుంది చాలా కలీల్ ఇంకా బస బాగుంటుంది కదా చాలా బాగుంది విలన్స్ అయితే చాలా బాగా చేసినారు యా మూవీ చాలా బాగుంది అండ్ అందరి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ అమరన్న కూడా చాలా బాగా చేశాడు అండ్ ఫ్రెండ్స్ టీం మొత్తం సూర్య అన్న సంతోష్ మొత్తం టీం అందరూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్సే అందరూ చాలా బాగా చేశారు హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది నైస్ స్టోరీ మంచిగా ఉంది టేకింగ్ కూడా బాగుంది కామెడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మొత్తం టీం వాళ్ళ వల్ల కామెడీగా బాగుంది ఓవరాల్గా అంతా ఓకే అన్ని పార్ట్స్ అంటే సి ఫస్ట్ మూవీ కదా అన్న అన్నది అమర్ అన్నది సో ఓకే బాగా చేశారు ఎవ్రీథింగ్ మంచిగా అనిపించింది సాంగ్ చాలా బాగుంది యా సాంగ్ బాగుంది థ్యాంక్ యూ చాలా బాగుంది అన్న చాలా చాలా బాగుంది మూవీలో హైలైట్స్ మీరు అడగకముందు నేను చెప్పిస్తున్నా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది
మూవీలో హైలైట్స్ ఏంటంటే విద్య కోసం బాగా చెప్పారు. అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, చదువు అనేది మనకి ఎంత ప్రేరేపిస్తుంది, హెల్ప్ అవుతుంది అన్నది సబ్జెక్ట్ బాగా చెప్పారు. అది నన్ను అడగకూడదు, ఎందుకంటే యా రెస్పాన్స్ అయితే బాగుంది. రెస్పాన్స్ బాగుంది. మధ్య మధ్యలో వచ్చి ఇంగ్లీష్ వర్డ్స్కి బాగా ఎంజాయ్ చేస్తారు, యూత్ కనెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ స్టేటస్లో మనం చూస్తూ ఉన్నాము సార్, మన శరీరంలో చేస్తున్నారు, చాలా బాగుంది, అంత హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే చదువును మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చదువు ఎంత ఉపయోగం అనేది ఈ కథ సారాంశం కాబట్టి, మనం చూసాం కాబట్టి. ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి. డైరెక్టర్ గారు బాగా మేకింగ్ బాగుంది. తర్వాత ప్రొడ్యూసర్ గారు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. నెక్స్ట్ ఆల్ ఛానల్స్ మాకు మమ్మల్ని ఈ టీం అందరినీ బ్లెస్సింగ్ చేయడానికి వచ్చి ఎంకరేజ్ చేస్తారు విత్ మీతో సహా. నెక్స్ట్ మన సాయి గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాల్సింది, ఈ ఛానల్ ద్వారా ఈ సినిమాని మన చిన్నారెడ్డి అనే వ్యక్తి ద్వారా ఒక అతను పరిచయం అయ్యారు, వైజాగ్ అతను. సో అతని సపోర్ట్ అంటే ఈరోజు అందరి సినిమా మెచ్చుకుంటున్నారు, బాగుంది, చదువు కోసం తీశారు, చాలా బాగుంది అంటున్నారంటే దానికి కారణం ఏంటంటే మెయిన్ ఆయన పేరు మన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గారు, అతను పేరు గౌరీశంకర్ గారు. సో అతను మా టీంకి అందరూ బ్లెస్ చేయడానికి ఈ సినిమాని తన భుజాల మీద తీసుకుంటూ ఇట్లా రిలీజ్ దాకా తీసుకొచ్చారు. చాలా బాగుందండి, అతనికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమా ఇంకొంచెం మీరు ముందు తీసుకెళ్ళాలని నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అదే అంటే సినిమా ఎలా ఉంది అనే కంటే ఈ సినిమా బయటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పైనే అయింది ఈ సినిమా స్టార్ట్ చేసి. దాదాపు షూటింగ్ టైంలో ప్రాబ్లమ్స్, కరోనా, ఆ తర్వాత మళ్ళా రిలీజ్ ప్రాబ్లమ్స్, చివరికి ఈరోజు సినిమా రిలీజ్ అవ్వడం, అందులో నేను కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కొత్త వాళ్ళైనా పర్లేదు, మాదిరిగా బాగానే చేశారు. నెక్స్ట్ టైం ఇంకా మెరుగుపరుచుకుంటారు ఖచ్చితంగా. అదే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండేలే, దాని ఏముంది. బాగుంది భయ్యా, హైలైట్స్ వెళ్ళే మంచి మెసేజ్ ఉంది ఫిల్మ్లో. అదే యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అండ్ హీరో బాగా యాక్ట్ చేశారు. అంతే కామెడీ ఓకే భయ్య, బాగుంది. కామెడీ యాష్ కుమార్ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, రాకింగ్ రాకేష్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు భయ్య. మెసేజ్ స్టడీ గురించి, ఇప్పుడు యాక్చువల్లీ మొన్న మీరు సారు సినిమా చూసారు కదా, సార్లో చూస్తే అంత కార్పొరేట్ అయిపోయింది. అది మనం చదువుకున్న రోజుల్లో ఎల్కేజీ లక్ష రూపాయలు ఉందా, ఇప్పుడు లేదు కదా, ఆ స్టడీ చదువుకోవాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య. అది చాలా కమర్షియల్ ఫిల్మ్స్ వస్తుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, మంచి మెసేజ్ ఇచ్చాం. అది ఎంత ఎంటర్టైన్మెంట్ చెప్తారని చెప్పేది కాదు, కానీ ఒక మంచి మెసేజ్ ఫిల్మ్ ఉంది, అందరు చూస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. అన్నా అభిలాష మూవీ చూసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టైటిల్ చూసే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి నాకైతే. అమర్దీప్ గారు హీరోగా వేరే లెవెల్ చేశారన్న సినిమా మొత్తము, ఆయన క్యారీ అవుట్ చేశారు. ఒక మంచి మెసేజ్ తోటి మెసేజ్ అయితే ఉన్నదన్న, మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది. మనము ఏమంటారు పూర్వంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏమంటారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారి ఉంటాడో ఆయన చెప్పినాడు కనుసంధాలు అందరూ నడవాలని చెప్పేసి కోరుకుంటారు. ఒక చదువు కూడా వాళ్ళ కూతురు చదవకపోతే ఏ ఆడపిల్లని ఏ మగని చదవనియద్దు అని చెప్పేసి ఒక ఏమంటారు రూల్స్ అయితే తీసుకొస్తాడు. అది ఎట్లా బ్రేక్ చేసారు, ఆ హీరోయిన్ ఎట్లా సక్సెస్ అయ్యింది అనేది స్టోరీ పరంగా అయినా సరే నాకు చాలా నచ్చిందన్న. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఒక అందరు చదువుకోవాలి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన డైరెక్టర్ గారు శివ గారు సార్ వేరే లెవెల్. మూవీ పరంగా వస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. కంప్లీట్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, కంపల్సరీ వీకెండ్ వచ్చి వాచ్ చేయాలి. సినిమాటోగ్రఫీ అయినా సరే మన లిరిక్స్ అయినా సరే చాలా బాగున్నాయండి. కంపల్సరీ ఈ మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి చిన్న సినిమాలు రావాలి విద్య కోసం, పర్టికులర్గా విద్య కోసం అనేది ఎక్కువ సినిమాలు రావాలి. ఎందుకంటే విద్య అనేది ప్రపంచాన్ని మారుస్తుంది, మనుషులు మారుస్తుంది, సమాజాన్ని మారుస్తుంది. కాబట్టి విద్య కోసం సినిమాలు చేసిన ప్రతి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఈ సినిమాని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మాకు తెలుసు, ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్ళండి. అలాగే నేను ఊరవశవో రాక్షసవో, ఇందువదన, జంబలడ బంబ, ఆ ముగ్గురు, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఊరి పేరు బైరకోన కన్ను సినిమా పాటలు రాశాను, అన్ని పాటలను ఆదరించారు. అలాగే ఈ సినిమాలో పాట కూడా చాలా బాగా ఆదరించారు. థియేటర్లో అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ ఛానల్ ముఖ్యంగా నేను చెప్పుకోదు ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం కాకుండా కూడా ఎన్నో ఒక 2-3 సినిమాలు చేసిన అనుభవంతో కూడుకున్నట్టు డైరెక్షన్లో అనిపించింది. చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. తర్వాత ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్, సిరీస్ గారు ఎక్కడ కాంప్రమైజ్మే కాకుండా వాళ్ళకి ఏం కావాలని సమకూర్చారు. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ అలాగే మన చరణ్ గారు కానీ, నెక్స్ట్ మీడియా మిత్రులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా
థియేటర్లో ఇంత బాగా సక్సెస్ అవుతుంది, ఇన్ని థియేటర్ల మధ్యన అంటే ఇంత సినిమా ప్రపంచంలో ఇన్ని సినిమాల మధ్యన ఈ సినిమా ముందుకొచ్చి థియేటర్ల దగ్గర జనాల ఆదరణ పొందుతుంది అంటే దానికి కారణం ముఖ్య వ్యక్తి మన గౌరీశంకర్ గారు. తను డిస్ట్రిబ్యూటర్గా మాకు పరిచయం అయ్యారు, మాకు చాలా ఆనందంగా ఉంది, మా టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మా టీం అందరి తరఫున గౌరీశంకర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ పరిచయం నుంచి మాకు మీ పరిచయం మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత చిన్నారెడ్డి గారు మాకు ఆ వ్యక్తిని పరిచయం చేసినందుకు చిన్నారెడ్డి గారు కూడా మేము కృతజ్ఞతలు, మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు తిరుపతి జావన. థ్యాంక్ యూ అండి. మూవీ అయితే చాలా బాగుంది, మూవీ గురించి చెప్పడానికి వర్డ్స్ లేవు. దీంట్లో ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చూపించినారు. మా త్రిమూర్తి అన్నగారు లిరిక్స్ చాలా బాగా రాసినారు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ చాలా బాగుందండి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అండ్ స్టోరీ కూడా బాగుంది. కాకపోతే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది, బట్ బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంది అక్కడ, క్లైమాక్స్ ఫైట్లో అయితే. అండ్ మధ్య మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది, అది ఒక్కటి మైనస్ ఉంది. కాదు మిగతా అంతా ఓవరాల్ గుడ్, చాలా బాగుంది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా మంచిగా ఉంది. సినిమా మెయిన్ మోటివ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి. ఊర్లో ఉన్న పెత్తందారులు దొరలు వాళ్ళ పిల్లల్ని చనిపించుకోవడానికి ఎంత దూరమే తెల్లగలుగుతారు అనేది ఫిలింలో కొంచెం మంచిగా చూపించినారు. అండ్ ఎడిటింగ్ కొంచెం ఆఫ్ అనిపించింది, కొంచెం నార్మల్ ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా మంచి ఉంది. నేను మంచిగా అనిపించింది ఎడిటింగ్, అండ్ బ్యాక్ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. హై వర్ దిస్ ఇస్ సాయి చరణ్. ఈరోజు అయితే అభిలాష సినిమా చూడడం జరిగింది. సేమ్ టైం సినిమాకి నేను రావడానికి కారణము వేరే అన్న సాయి అన్న అని. సేమ్ టైం అభిలాష సినిమా గురించి చూసుకుంటే ఒకప్పుడు చిరంజీవి గారిది చూసాము, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త వాళ్ళ చూస్తున్నాము. మనం చూసుకున్నట్టయితే అంటే చాలా థియేటర్లో చాలా ఘనంగా అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. రిలీజ్ కావడానికి ముఖ్య కారణము శంకర్ అన్న అయితే నాకు తెలిసింది. థ్యాంక్ యూ అన్న, ఇలాంటి సినిమాలు నేను మరెన్నో సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక విషయానికి వస్తే లిరిక్స్ అన్న, ఈ సినిమాలో లిరిక్స్ గురించి మాట్లాడడం అనేది వేరే లెవెల్. అసలు చాలా బాగున్నాయి. తిరుపతి అన్న ఏబిసిడి కూడా ఆయనే చేశాడు, బట్ ఈ సినిమా కూడా ఆయనే చేశారు, చాలా బాగా చేశాడు. ఇంకా ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అభిలాష సినిమా గురించి చెప్పాలంటే ఎక్కువ చెప్పన్న, చాలా తక్కువ చెప్తా. గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి. చాలా చదువు గురించి చెప్పారు, చాలా బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ అని చెప్తా అంతే.